వాగిని టీవీ ఛానల్ వారికి నా నమస్కారాలు. నేను చెంచగిడ్జిన వారిని. మళ్ళీ నా పేరు చెప్పాల్సిన పనిలో మాల నరసింహులు. ఎందుకు చెప్తున్నానంటే ఆడపిల్లలకు రకరకాల ఇబ్బందులతో ఎటుకలు ఊడిపోతున్నాయి. ఎందుకు ఊడిపోతున్నాయంటే వాళ్ళు కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకొని ఆ డేట్ టైంలో ఏం తినకూడదు ఏం తినాలనేది ఆడపిల్లల సమస్య. మగోళ్ళు కూడా వాళ్ళు మత్తు పదార్థాలు అవి ఇవి గుట్కాలు ఇటుకాలు ఇవన్నీ చేసుకొని వేడెక్కిపోయి వాళ్ళ జుట్టు కూడా ఊడిపోతుంటుంది. ఆడలో ఊడిపోతుంటుంది, మొగలో ఊడిపోతుంటుంది. చాలామంది టీవీలలో నా నూనె వాడితే ఎంటికలు బాగా దండిగా వస్తాయి, ఎంత పొడుగు పెరుగుతుంది, ఎంత పొడుగు ఉంటుంది, జుట్టు మంచి పెట్టిగితే కూడా ఊడిపోతుంది అని చూపిస్తుంటారు. మేము అట్లా కాదండి, చెంచోళ్ళము. మేము ఎందుకు ఉందంటే ఏదైనా నిజం చెప్తాము, ఉపాయపడతాం. ఎందుకు ఉపాయపడతామంటే మా కోటీశ్వరుడు కావాలని కాదు. చెంచోళ్ళు అంటే ఏంది, వాళ్ళ నిజం ఏంది, ఆదిమానవుల వైద్యం ఏంది, వాళ్ళు ఎన్నాళ్ళు జీవించారు, ఎంత నిజము ఎంత అబద్ధం అనేది వాళ్ళ కాడ తెలుసు. కోపం వస్తే మంచిగా ఉంటే మమ్మల్ని బావ అంటేనే మేము పలకరిస్తాం. ఏమన్నా అన్న తమ్ముడు అంటే మేము పలకరియ్యము. రెండోది మా కోపం వస్తే వేయడమా వేయించుకోవడం ఉంటుంది. రియల్గా టీవీలు కూడా ఎందుకు చెప్తానంటే మా స్పెషాలిటీ, మా కోపము, మా నిజం తెలపడుస్తున్న జనాలకి తెలుసుకోవాలా. చెంచోళ్ళు వచ్చినారు, వైద్యం గురించి చెప్తున్నారు అంటే పూర్వీకుల కాలంలో ధనవంతుడు దిగి వచ్చినట్టే కిందికి చెంచోడు వచ్చి చెప్తున్నాడంటే ఒక దైవంతోటి ఒక దేవునితో సంబంధం. అబద్ధం చెప్తలేము, ఈ మూలిక బాగుంది ఆ మూలిక బాగుంది చెప్తున్నాను. పని చేసేటివే చెప్తున్నాను, పనికొచ్చేది చెప్తున్నాను. మీరు రకరకాల ఆయిల్ వాడుతుంటారు, రకరకాల షాంపులు పెడుతుంటారు, రకరకాల పేస్టులు చేస్తుంటారు, ఎన్నో ఆశపడి మీ ఆశ కోసం తిప్పలు పడుతుంటారు. నేను అట్టగాదండి, ఒక రెండు మూలికలు చెప్తాను. ఎంత సంతోషంగా ఇంటికి ఊడిపోకుండా బంద్ అవుతాయో, ఎంత బాగుంటాయో, కడుపులే లేకుండా పోయిన పేస్తే దాంతో ఆయిల్ చేసే విధానం చెప్తాను. దాంతో పౌడర్ ఎన్నవాది పెట్టుకునేది ఎన్నలక పెట్టుకునేది కూడా చెప్తాను. అది వినండి, రాసుకోండి. ఆ చెట్టు ఎంత బాగుంటే చూడండి, ఆ చెట్టును చూపిస్తున్నాను. ఇది ఓ అడవి నాగమల్లె అంటే అడవిలో ఉంటుంది నాగమల్లె, నాగమల్లె చెట్టు ఉంటారు. ఇది దేవతలు వాడేవాళ్ళు. చెట్టు చూడండి, నాగమల్లె అంటే చిన్న చిన్న పూలు ఉంటాయి, పూలు లేక మల్లె పూలు లెక్కనే పూలు ఉంటాయి. నాగమల్లె ఇది ఎవరికి తెలియదు, ఎక్కడ ఎవడు గుర్తుపట్టుకోడు, చెంచోడికే తెలుసు, కొండలు ఉంటుంది ఇది. దీని ఈ ఆకులు, పూలు, కాయలు, ఏరు కూడా ఎంత పొడుగుంచుడండి, ఏరు కూడా, దీని ఏరు కూడా ఎంత పొడుగుంచుడండి. అట్లా ఎంటికలు దీంతో బాగా పెరుగుతాయి, జుట్టు ఊడిపోదు, చాలా పెద్దగా వస్తుంది. అమ్మాయిలకు దీని ఆయిల్ ఉంటుంది కదా, ఒక ఆయిల్ నూగుల నూనె, నూగు నూనెలో శుభ్రంగా అది ముక్కలు చేసి నీట్గా నరికి మంచినీళ్ళ కడిగి నీళ్ళు పోయే వరకు, 6 నీళ్ళు పోయే వరకు వేడ్చినాక నీళ్ళు పోయిన తర్వాత ఆ నూనెలోకి వేసుకోవాలండి. అది ఒక ఫార్ములా, ఆయిల్ ఫార్ములా. ఇది కూడా నీళ్ళు అదే మళ్ళీ కూడా ఆకులు నరికి పేస్ట్ చేసి చల్ల నీళ్ళు ఆరబెట్టుకొని పొడి చేసుకోవాలి. దీంతో రెండు చేసుకోవచ్చు, తలకి చేసుకోవచ్చు, పౌడర్ మాదిరి ఆయిల్ మాదిరి కూడా చేసుకోవచ్చు. ఇది అడవి శామంతి. శామంతి చూడండి ఎన్ని పూలు ఎట్టుంటుందో, అడవి శామంతి అంటారు దీన్ని. అడవిలోనే ఉంటాయి చెట్లు, దీని కూడా ఏర్లు పెద్దగా ఉంటాయి. అడవి శామంతి ఇది కూడా శుభ్రంగా ఆకులు నరుక్కొని నీటికి తయారు చేసుకొని నీళ్ళు ఆరబెట్టుకోవచ్చు, నూనెలోకి వేసుకోవచ్చు, పౌడర్ తయారు చేసుకోవచ్చు. పౌడర్ తయారేమో ఎన్న మాదిరి పెట్టుకోవాలి, నూనెనేమో తలకు పూసుకోవాలి. ఇది తర్వాత ఇంకొక నిజం మీకు అందరూ తెలుసు, కూడిగాయలు నేను చూపించాల్సిన పనిలే టీవీలో. కూడిగాయలు తెలుసా మీకు, పూర్వీకుల కాలం కూడిగాయలు వాడేవాళ్ళు. ఆ కూడిగాయలు కూడా తెచ్చుకొని సన్న సన్న ముక్కలు చేసి ఇత్తనాలు వారేసి అవి కూడా నీళ్ళని ఆరబెట్టుకోవాలి. కూడిగాయలు కూడా చెప్పానా. తర్వాత మంచి కరక్కాయలు అంటారు, కరక్కాయలు, కరక్కాయలు కూడా తెచ్చుకొని సన్న సన్న ముక్కలు చేసి అది కూడా పౌడరు నీళ్ళు ఆరబెట్టుకోవాలి. ఇవి నాలుగు, కూడిగాయలు, తర్వాత కరక్కాయలు, తర్వాత నాగమల్లి, తర్వాత చామంతి, అడవి చామంతి. ఈ నాలుగు మూలికలు శుభ్రంగా నీళ్ళు ఆరబెట్టుకొని పౌడర్ తయారు చేసుకోవచ్చు. పచ్చిది నరుక్కొని నూగు నూనె, నూగు నూనె అంటే అంగట్లో దొరికేది నాకు నిజం అనేది తెలియదు, అబద్ధం అనేది తెలియదు. ఎక్కడన్నా ఎత్తుకలాడి గానిగలు ఉంటాయి, ఆ గానిగలలో నూగులు తీసుకుపోయి పట్టించుకుంటే శ్రేష్టమైన నూనె మనకు అందినట్టు. మనం ఎందుకంటే ఇంటోడైనా కానీ మంది చెప్పేది కాదు, పనికాటికి ఇంటోడు పోవాలా మట్టి పనికి అంటారు, అర్థమైందే.
ఆ నిజం అనేది ఇప్పుడు ఓపికలు లేవు. ఎంతవరకు ఉన్నా కానీ డబ్బులు వారేస్తాం, టీవీలు ఛానల్ వచ్చింది, వైపు పెద్ద పెద్ద నూనె అంట, ఇది పూసుకుంటేనే ఎంటికలు వస్తాయంట, జుట్టు పెరుగుతాయని చెప్తున్నారు, కానీ అది నిజమో అబద్ధం నాకు తెలియదు. నేను చెంచోని ఉండే నిజము పూర్వీకులు పెద్దలు వాడేది ఎంతమందికి ఇచ్చినాము బాగైంది చెప్తున్నాను. ఇంకోటి ఎవరికి ఇచ్చినారు, ఎవరికి వాడినారు, మాకు వాళ్ళ నెంబర్ ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడతాము చెప్తామని అంటారు. అయినా ఆ నెంబర్లు కూడా మేము పెడతాం, బాగిన నెంబర్లు కూడా టీవీలో పెడతాం. ఎందుకంటే ఆడపిల్లలకు ఒక ఎంటికలు, ఒక ముఖం అందము చాలా ఇంపార్టెంట్. వాళ్లకు పానమైన ఇబ్బంది పడరు, కానీ జుట్టు ఊడిపోతుంటే వాళ్ళకున్న బాధ ఎవరికి ఉండదు. అర్థమైందే, అసలు ఎందో ఏదో పోదెంకున్నంత బాధ వాళ్ళకి. అందుకోసము మేము ఈ నాలుగు చక్కని మూలికలు పౌడర్ తయారు చేస్తాము. పౌడర్ ప్యాకెట్ ఒక పావు కేజీ ఉంటుంది, పావు కేజీ పౌడర్ కూడా అందిస్తాము. నూనె కూడా మేము గానిగ పట్టించుకొని ఆ గానిగలో ఈ కూడిగాయలు, ఈ కరక్కాయలు, ఈ తర్వాత గడ్డి చామ, అడవి చామంతి, అడవి మల్లెలు ఇవన్నీ వేసి ఉడకబెట్టి ఆయిల్ తయారు చేసి ఒక బాటిల్గా ఒక పావు లీటరు, అర్ధ లీటరు తయారు చేస్తాం. ఈ ఆయిలు ఇప్పుడు మేము చెప్పడం కాదు, మా మాటలు కాదు, పని అమ్ముకోవడానికి ఎగుమతి కోసం కాదు, ఎంటికలు చాలామందికి ఊడిపోతున్నాయి అనే కోసం నిజం చెప్తున్నాను, పూర్వీకులు వాడే చెప్తున్నాను. మీరు ఒక బాటలు డోర్ డెలివరీ కూడా చేస్తాం, చూడండి వాడి చూసి మీ ఇళ్ళ పక్కన వాళ్ళకి మీరు ఎగబడతారు. అయినా ఇంకోటి మాకు టైం కావాలి, మీరు ఎంబడే మీ టీవీలో చూసి ఎంబడే ఫోన్ చేస్తే కాదు, వారం రోజులు మాకు టైం కావాలి. వారం తర్వాత ఫోన్ చేసి మీ నెంబర్ రాసుకున్నాక వారానికి అందజేయగలుగుతాం. ఎందుకంటే మీ మూలికలు సంప్రదించుకోవాలి, ఇవన్నీ కరక్కాయలు తర్వాత కూరగాయలు ఏడైనా దొరుకుతాయి అంగళంలో, కరక్కాయలు దొరకవు కొన్నితాల్లో, కరక్కాయలు తెచ్చుకోవాలి, ఈ చెట్లు తెచ్చుకోవాలి, ఇవి తయారు చేసి చక్కగా అందరికీ ఆడళ్ళకు మొగోళ్ళకు ఉపయోగపడేది చెప్తున్నాం. తర్వాత ఇంకొక నిజం అండి, మంచి నెయ్యి దొరికితే వారానికి ఒకసారి తలసానం చేసినప్పుడు ఆ నెయ్యి ఇంటికెళ్ళి పెట్టుకొని ఒక రెండు మూడు గంటలు ఆరినాక స్నానం చేస్తే ఎంటికలకి చాలా బలం. ఇది కూడా చెప్తున్నాను, మీరు నెయ్యి మంచిది కావాలి, డాల్ నెయ్యి, ఎద్దుల కొవ్వు, బరుగుడ్ల కొవ్వు, ఏమి ఆ కొవ్వు తెచ్చుకొని కరిపెట్టుకునేది కాదండి, శ్రేష్టమైన నెయ్యి తిప్పలు పడి చేసుకోవాలా, పాలు కొనుక్కొని బరగొడ్డిది తోడేసుకొని దాన్ని మిగడి తీసుకొని ఎండ చేసుకొని నెయ్యి కరగబెట్టుకోవాలి. సార్, మేము డాల్ని తెచ్చి మూసుకున్నాము, మా జుట్టు ఊడిపోయింది, నువ్వేం ఫార్మాలు చెప్పినావు అని నా మీద కొట్లాడకూడదు. నేను కొట్లాడే విధానం చెప్తున్నాను, జనాలకు ఉపయోగపడే విధానం చెప్తున్నా. అర్థమైందా? చూసి నేర్చుకోండి, రాసుకోండి, చెట్లు పూటలు అన్నీ తీసుకోండి, చేతనైతే చేసుకోండి, అన్ని విధాలు అందరు బాగుంటే నాకు ట్యాంక్ చెప్తారు. అయ్యా పలాంటి చెంచాయన ఆడపిల్లలకి ఇంటికెళ్ళి ఊడిపోతుంటే ఒక నాలుగు మూలికలు చెప్పాడు, అసలు నీకు కరక్కాయ అనేది ఏం చేస్తుంది తెలుసా, నెత్తిలో సుండు పోతుంది, సుండు తగ్గిస్తుంది. కూరగాయలు ఏం తెలుసా, తలనొప్పి పోతుంది, తల శుభ్రంగా వేడిని తగ్గిస్తుంది. నాగమల ఏం తెలుసా, జుట్టు పెద్దగా పెరుగుతుంది. గడ్డి చామంతి ఏం తెలుస్తుంది తెలుసా, తెల్లెంటికలు రానియదు. ఇంకొక నిజం, తెల్లెంటికలు రానియదు. ఈ నాలుగు నాలుగు రకాల పనిచేస్తాయి ఈ చక్కని ఫార్ములా. మేము ఎందుకు చెప్తున్నామంటే అందరికి ఉపయోగపడాలని, మనశ్శాంతిగా అందరు చేసుకొని వాడాలని, వాడలేకుంటే చేసుకోలేకపోతే కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది, తర్వాత హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు మాట్లాడి నెంబర్ రాసుకుంటే మీరు ఖచ్చితంగా తయారు చేయడానికి టైం, వారం టైం పడుతుంది. చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మందునిటే తీసుకుంటాము, నమ్మకం ఉంటే ఫోన్ చేసి రాసుకొని ఓపికతో తీసుకుంటా అంటే మీకు పౌడర్ ఇస్తాము, ఏర్ ఆయిల్ ఇస్తాము. వాడిన తర్వాత ఒక్కరు పోయి 100 మంది చెప్పుకుంటారు. ఇది సత్యమైన నిజం, దమ్మి కొట్టే మాట కాదు, రియల్ మాట. మీరు వాడిన తర్వాత అన్నకు 100 నమస్కారాలని ఆడపిల్లలు 100 నమస్కారాలు నాకు చేస్తారు. చక్కని పార్వాల టీవీ వాళ్ళకు నా నమస్కారాలు వదరా.